అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చిందా? ఏదైతే పెట్టుబడులకు సంబంధించి గతంలో మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టం అంటూ బహిరంగంగానే లేఖలు రాసి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి మరలా మేము ఈ రాష్ట్రానికి వస్తామంటూ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి అనేక ఉదాహరణలు చెప్పుకుంటే మచిలీపట్నంలో బీపీసీఎల్ పెట్టుబడి కంపెనీ కావచ్చు, అదేవిధంగా విన్ఫాస్ట్ లాంటి కంపెనీలు, నిన్నటి రోజున చూసుకుంటే ఏదైతే ఒక లూలూ కంపెనీ మాల్ అధినేత అయినటువంటి యూసఫ్ అలీ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరలా మేము ఈ రాష్ట్రానికి వస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే అసలుకి రాష్ట్రంలో కంపెనీల పెట్టుబడుల విప్లవం గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం. నమస్తే. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు, అదేవిధంగా నిరుద్యోగ యువత కూడా చూశారు. నేడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాటన్నిటికీ చెక్ పన్నుందా అంటే మీరే ఉంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, కాపురం చేసే లక్షణం కాలు దొక్కిన రోజునే తెలిసిందని. రాబోయే రోజులు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది ఇనిషియల్గా జరిగేటువంటి సంఘటనలను బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో చాలా మంచి రోజులు రాబోతున్నాయని మనకు గడిచిన 100 రోజుల్లోనే అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూసాం. మొదట్లోనే బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి అనౌన్స్ చేయటం, 12,500 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి, అమరావతి రింగ్ రోడ్డు శాంక్షన్ చేయటం, అవుటర్ రింగ్ రోడ్డు, అలాగే వైజాగ్ చెన్నై కారిడారు, ఇండస్ట్రియల్ కారిడారు, అట్లాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్కి సంబంధించి, తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా బీపీసీఎల్కి సంబంధించినటువంటి పెట్టుబడి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మంచి సంకేతాలు. ఏదైతే వీళ్ళు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నారో అది ఒక రకంగా చాలా పెద్ద టాస్క్. అందరి విశ్వాసాన్ని పోగొట్టుకొని 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి దాన్ని పరుగుదీయించడం అనేటువంటిది సాధారణమైనటువంటి కాదు, రెట్టింపు శ్రమ కూడుకున్నది. అదే మొదట్లో విడిపోయినప్పుడు 2014-19 మధ్యన చాలా సాఫీగా చాలా ఫాస్ట్గా జరిగింది. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయిన దాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం అనేటువంటిది ఏంటంటే ఇందాక నేను అన్నట్టుగా డబుల్ శ్రమ పడాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత మీద భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది పలు సందర్భాల్లో బయటపడ్డది. ఆ సిఐఏ సదస్సులో కూడా వాళ్ళు ఎంత ఇదిగా చెప్పారు అంటే, మీరు చెప్పినటువంటి ప్లాన్స్ అన్నీ మేము వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్, మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి అమరావతిలో మీరు ప్లాన్ చేయండి, తప్పకుండా మేము వస్తామనేటువంటిది చేయటం, తర్వాత దాని మీద మొన్న లోకేష్ కూడా మాట్లాడటం, వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించారు, 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివి రాబోతున్నాయి. అలాగే ఈ లులూ గ్రూప్ అనేటువంటిది ఎలాంటిదో మనం చూసాం. మొన్న మనకి ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర వాళ్ళ మాల్ ఓపెన్ చేస్తే ఎంత రష్, ఏ రకంగా అసలు వాళ్ళు ఇదయ్యారనేది మనం చూసాం. అలాంటి వాళ్ళు మేము పెడతామని వైజాగ్కి వెళ్ళి అక్కడ స్థలం ఇచ్చి అన్నీ చేస్తే, వీళ్ళు రాగానే వీళ్ళ కిక్ బ్యాక్స్ ఇవ్వలేదని వాళ్ళని తరిమేస్తే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇందాక మీరు అన్నట్టు మేము మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పెట్టుబడి పెడతాం కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. అలాంటి వ్యక్తి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తీరు చూస్తే కనీసం ఒక 15 మంది వాళ్ళ టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్తో వచ్చి వాళ్ళు కూర్చున్నటువంటి పద్ధతి, మాట్లాడిన పద్ధతి, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు ఇంటరాక్ట్ అయినటువంటి పద్ధతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఏదో ఒక పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వ్యక్తిగాను లేకపోతే ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఎన్నాళ్ళుగానో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటిది మనకు కనపడుతోంది. అంతకుముందు వైజాగ్లో ఒకటే పెడతామన్న ప్రపోజల్ ఉన్నప్పటికీ ఇప్పుడు నిన్న వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే వైజాగ్లో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్లతో కాకుండా విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి కూడా పెడతామని ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇలాగా అలాగే మన కేంద్ర ప్రభుత్వ సంస్థలు దగ్గర దగ్గర 60 నుంచి 70 సంస్థలు ఆల్రెడీ రావడానికి రెడీ అయినాయి ఆ రోజున. వాటన్నిటినీ కూడా ల్యాండ్ ఇస్తే చాలు మేము పెడతామంటే వాటన్నిటికీ మోకాలు అడ్డు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ కార్యాచరణ మొదలు పెడుతున్నారు. కొంచెం ఈ వర్షాలు తగ్గిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఎలొకేషన్ అనేది జరిగిన తర్వాత ఈ 70 సంస్థలు కూడా రావడం అనేటువంటిది మనం చూస్తాం. సో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ వస్తే అక్కడ వచ్చే డెవలప్మెంట్ ద్వారా ఎంతటి అభివృద్ధికి అక్కడ అవకాశం ఉందనేది మనం చూడవచ్చు. అలాగే హెచ్సిఎల్, ఇవాళ గన్నవరంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ ఆ రోజున వచ్చారు, నిలబడ్డారు, కానీ వాళ్ళ ఎక్స్పాన్షన్ అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా వేరే వేరే అక్కడ ఎక్స్పాండ్ చేయలేదు వాళ్ళు.
కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి దీన్ని బట్టి వాళ్ళు తప్పకుండా మళ్ళీ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అక్కడ చేస్తారు. అదే కాకుండా ఏపీ డెవలప్మెంట్ పెట్టుబడిని ఇది చేయడానికి ఏదైతే ఆహ్వానించడానికి ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్కి టాటా గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను దానికి సంబంధించి ఒక చైర్పర్సన్ అంటే చంద్రబాబు నాయుడు గారు దానికి చైర్మన్ అయితే కో చైర్మన్గా అతను వస్తున్నాడు అనేటువంటిది వార్తలు వస్తున్నాయి ఆ టాస్క్ ఫోర్స్కి. సో అలాంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉద్దండులైనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆహ్వానించేటువంటి కమిటీలో ప్రధాన భూమి పోషించినప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో మనకు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కొంతవరకు వాళ్ళు కూడా చెవికెక్కించుకున్నారు. ఏది ఎవరు ఇండస్ట్రియలిస్ట్ నేను ఇంకా చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వటం అప్పులు చేసేనా ఇదంతా చూసిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు రారేమో అనేటువంటి భావంతో ఇవాళ అమర్ రాజా లాంటి గల్లా జయదేవ్ ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఆయనే ఎక్స్పాన్షన్ 9,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు. అంటే మళ్ళీ పార్టీ వస్తుందో రాదో మనకి ఎందుకు వచ్చిన రిస్క్ అనేటువంటిది. కానీ ఇంత పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఇక అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదనేటువంటిది వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఓకే, ఎందుకంటే అతను వ్యవహరించినటువంటి తీరు, ప్రజలను పెట్టినటువంటి ఇబ్బందులు, దోచినటువంటి దోపిడి ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. దానికి ఫైనల్ టచ్ లాగా ఏంటంటే ఫినిషింగ్ టచ్ లాగా తిరుమల లడ్డు. ఈ తిరుమల లడ్డు అనేటువంటిది శ్రీవారు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేసేశారు. దాంట్లోకి ఏ రకమైన అనుమానం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. ప్లస్ వాట్ నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏంటనే ప్రశ్నకు కూడా వాళ్ళకి సమాధానం దొరుకుతుంది లోకేష్ గారి రూపంలో. సో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉద్దండూరు అనుభవజ్ఞుడైనటువంటి ఆయన చేతి కింద మంత్రిగా పనిచేసి కష్ట నష్టాలన్నీ చూసి అధికారంలో లేనప్పుడు కూడా రాటుదేలినటువంటి లోకేష్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తను గనక రిటైర్ అయితే ఆ ప్లేస్ని భర్త్ చేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని అందరిలో కల్పించగలుగుతున్నాడు. కేవలం ఇక్కడ తన మంత్రిత్వ శాఖే కాకుండా ఇన్వెస్టర్స్తో మాట్లాడేటువంటి పద్ధతి కానీ, వాళ్ళని కన్విన్స్ చేసే పద్ధతి కానీ, తర్వాత ప్రజలు వచ్చినప్పుడు ప్రజా దర్బార్లో వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి కన్సర్న్ కానీ, తర్వాత ఏదైనా తన సమస్య తన దగ్గరికి వస్తే దాన్ని ఇజ్జేట అడ్రస్ చేసే పద్ధతి కానీ, మొన్న చూసాం వైజాగ్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఒక క్యాన్వాయ్లో ఒక కారు అక్కడ ఆగి ఉన్న కార్ని కొట్టేసేయటం, చిన్న డ్యామేజ్ జరిగింది. చేసినప్పుడు అతను కేవలం దాంట్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఇట్లా జరిగింది మీ మూలా అని అంటే అది ఎంత అయిందో నేనే మీకు కంపెన్సేట్ చేస్తానని చెప్పడం అనేటువంటిది, అది అతనిలో కాబోయేటువంటి ఒక మంచి నాయకుడి లక్షణాన్ని తెలియజేస్తుంది. ఓ చిన్న గీత అది అక్కడ పడ్డది, దానికి అతని స్థాయిలో స్పందించాల్సిన పని లేదు. కానీ ఈగోకి పోకుండా క్షమాపణ చెప్పి దాన్ని నేను రిపేర్ చేస్తే ఎంత ఖర్చు అయితే నేను భరిస్తానంటూ అనేటువంటిది ఏంటంటే అది నాయకుడి యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. సో అలాంటి నాయకుడు అనేటువంటి వాడు వారసుడుగా అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గానే కాదు, ఒక మంచి స్టేట్స్మెన్గా, ఒక మంచి అనుభవం ఉన్న నాయకుడిగా తయారవుతున్నాడు కాబట్టి పెట్టుబడిదారుల్లో అది కూడా విశ్వాసాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఆయనకి ఇప్పుడు 74 ఉన్నాయి, తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు 79 అవుతాయి అధికారం అయిపోయే లోపల. ఆ తర్వాత ఎంత ఓపికగా ఉంటారో తెలియదు. కానీ లోకేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ లేకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనేటువంటి భావనలో ఆ ధైర్యం చేయలేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తను ఫ్రంట్ ఫేస్గా కనిపిస్తున్నా చేయాల్సిన కార్యక్రమాలన్నీ లోకేష్ ద్వారా చేస్తున్నారు. అతన్ని దగ్గరగా చూడగలుగుతున్నారు వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. ఇతని ఎబిలిటీ, ఇతని కెపాసిటీ, క్యాపబిలిటీ అనేటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టే పెట్టుబడికి ఇక్కడ ఢోకా లేదు, పార్టీకి ఢోకా లేదని ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కలిగిందో ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో ఒక పెద్ద ఫ్లడ్ లాగా రాబోతా ఉంది. అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని ఆక్రమించే రోజు అతి దగ్గరలోనే ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొన్న ఏదేటంలో జరిగినటువంటి గుజరాత్ గాంధీనగర్లో గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీటింగ్ జరగడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏదైతే ప్రసంగం చేశారో అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు చాలా మంత్రముగ్ధులై
అరగంట సేపు ఈయన ప్రసంగం మంత్రముగ్ధులే, మేము ఖచ్చితంగా మీ రాష్ట్రానికి వస్తున్నా చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా బిలిగేట్స్ లాంటి వ్యక్తులు కూడా ఆయన పట్ల అంత ఆకర్షణకు గురవుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్టుబడులకి ప్రత్యేకంగా వాళ్ళని ఆకర్షించడం ఎలా సాధ్యమవుతుంది అంటారు? ఆ లెగసీని ఇంతవరకు తీసుకురావడం ఎలా సాధ్యము అంటే ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా నాకు ప్రజల అధికారం ఇచ్చారు, నేను ఒక రాజుని, రాజ్యానికి ఈ రాష్ట్రం అంతా నా రాజ్యం అని ఎప్పుడు భావించలే ఆయన. ప్రజలు నన్ను ఎన్నుకున్నది రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నుకున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో. ఒక కంపెనీని పైకి తీసుకురావడానికి ఒక సీఈఓ ఎలా కష్టపడతాడో, అమెరికాలో ఇదే మైక్రోసాఫ్ట్ ఆయన బిల్ గేట్స్ని కలవడానికి ఫైల్ సంఖ్యలో పెట్టుకొని ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఢిల్లీలో ఎలా ప్రయత్నం చేశారు మనం చూసాం. సో ఏ స్థాయికైనా ఆయన వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసేది. ఇప్పుడు చాలా వరకు వాళ్ళంతా వైసీపీ వాళ్ళు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ని వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఆయన సరిగ్గా ఇంగ్లీష్ అంటే పూర్తి స్థాయిలో గ్రామర్తో మాట్లాడటం రాదు, ఏదో ఆర్డినరీ ఇంగ్లీష్. నీకు అక్కడ ఆర్డినరీ ఇంగ్లీషా ఎక్స్ట్రాఆర్డినరీ ఇంగ్లీష్ అనేది కాదు, అక్కడ నీ ఇంటెన్షన్ చూస్తారు అవతలాళ్ళు. సో ఒక బిల్ క్లింటన్, ఒక బిల్ గేట్స్ వీళ్ళందరూ వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ చూసి కాదు వాళ్ళు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలను చూశారు. వాళ్ళు ఓకే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని ఎంత త్వరితగతిన తనే స్వయంగా పర్యవేక్షిస్తూ చేశాడనేటువంటిది అది చూశారు. నువ్వేదో బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు అని చెప్పి నువ్వు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, అది వేరే విషయం. ఎందుకంటే దావోస్లో చూసాం, ఇట్స్ వెరీ లెంగ్తి క్వశ్చన్, ఒక ప్రశ్న ఇయగానే పిచ్చి చూపులు చూసి ఏదో లెంగ్తి క్వశ్చన్ అన్నావు, అది వేరే విషయం పక్కన పెట్టినా. నువ్వు వెళ్ళి బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడినా నీ ఇంటెన్షన్ అనేటువంటిది సరైంది కాకపోతే వాళ్ళు గేట్లోకి కూడా రానివ్వరు. కాబట్టి ఇవాళకి కూడా మన ఐబిఎం మొన్న బిజినెస్ స్కూల్ ఇది చూసాం, 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చూస్తే దేవుని చూసినట్టు చూస్తున్నారు ఐఎస్బి. ఎందుకంటే దాన్ని తీసుకురావడానికి ఆయన పడ్డ శ్రమ, అసలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది హైదరాబాదు వాళ్ళ దృష్టిలోనే లేకపోతే వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు, తన ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ఆయన వాళ్ళకి ఎలా వడ్డిచ్చాడు టిఫిన్ అనేటువంటిది కూడా ఇవాళకి 25 సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నారంటే అది కదా నమ్మకం కల్పించడం అనేటువంటిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక వర్కహాలిక్, ఆయనకు ఒక విజన్ ఉంది. ఈయన్ని నమ్మి మనం పెట్టుబడి పెడితే మనకి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ రోజున పెట్టారు, ఈ రోజున కూడా పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. సో నిజంగా గనక మన దురదృష్టం కానీ 2019లో ఆ బ్రేక్ గనక రాకుండా ఉండుంటే, ఈ పాటికి అమరావతి పూర్తయి, పోలవరం పూర్తయి ఉంటే భారతదేశంలోనే అగ్రగామి ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ని బీట్ చేసే అవకాశమే ఉండేది కాదు. మన దురదృష్టవశాత్తు ఆయన చెప్పినట్టుగా పాలిచ్చే ఆవును వదిలేసి తన్య దున్నపోతుని తెచ్చుకున్నారు, 5 సంవత్సరాలు విరామం లేకుండా తన్నులు తిన్నారు కాబట్టి మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ పాలిచ్చే ఆవును తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడైనా అభివృద్ధి అనేటువంటిది గాడిలో పడ్డది. ఈ 5 సంవత్సరాల్లో అగ్రస్థానానికి వెళ్ళడానికి అన్ని అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే సార్, చివరిగా కన్క్లూజన్గా, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంత కష్టపడుతూ ఉంటే, వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఏదైతే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి, వాళ్ళకి ట్విట్టర్లో కొన్ని మెసేజ్లు పెడతా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం సరిగ్గా పాలన సరిగ్గా లేదు, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పేసి చెబుతున్నారు. ఇంత కష్టపడుతున్న వ్యక్తికి ఇంకా సహకరించాల్సింది పోయి ఈ విధంగా ఈ దుష్ప్రచారం చేయడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అంటే మంచి ఉన్నప్పుడు చెడు అనేది పక్కన ఉంటుంది. పురాణ కాలం నుంచి మనం చూస్తున్నాం, దేవతలు ఉంటే రాక్షసులు కూడా ఉంటారు. నేను వైఎస్ఆర్సీపీ దాని నాయకులందరినీ కూడా, అంటే చాలామందిని అందరినీ అన్న, దాంట్లో కూడా మంచివాళ్ళు కొంతమంది ఉన్నారు, అసురగణాలతో పోలుస్తాను. అసురులు అంటే రాక్షసులు, వాళ్ళకి మంచి చేయటం ఎడిదిరిగి చేత కాదు కదా. ఎవరన్నా మంచి చేస్తుంటే, ఎవరన్నా ఋషులు మునులు ఏదన్నా లోక కళ్యాణం కోసం ఏదన్నా యాగమో హోమో చేస్తూ ఉంటే దాంట్లో రక్తం మాంసం వేయటం అనేటువంటిది ఆ రోజు నుంచి రాక్షసులు చేసే పని. ఈ కలియుగ రాక్షసులైనటువంటి వైసీపీ వాళ్ళ పని కూడా ఏంటంటే, ఏదన్నా ఒక మంచి జరుగుతూ ఉందంటే దానికి కాలడ్డం పెట్టి ఇలాగ పిచ్చి పనులు చేయటమే. కాకపోతే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఆ వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు వీళ్ళకంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఏంటి? హైదరాబాద్ అనేటువంటి, సైబరాబాద్ అనేటువంటి కొండల్ని గుట్టల్ని ఒక మహానగరంగా ఎలా మలిచాడు, ఆయన విజన్ ఏంటి, ఆయన ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎన్ని ఆటంకాలు కల్పించినా వాళ్ళు అనేటువంటి వాళ్ళు రావటము ఖాయం, పెట్టుబడులు రావటం ఖాయం, ఉద్యోగాల కల్పన జరగటం ఖాయం. చాలా ధన్యవాదాలు సార్. చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల భవిష్యత్తు గురించి, అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చిన దానికి ఏ విధంగా దాని ప్రణాళిక ఉండబోతుందని ఒక చక్కటి విశ్లేషణ అయితే కిలార్ నాగార్జున గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.